ఇంక ఇంటికి పంపించబడు, ఎక్కడ పంపించమంటారు? సార్ విడతల వారీగా మద్యం నిషేధం అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ సంపూర్ణ మద్యం నిషేధం అనేది అమలు చేసి ఎన్నికలకు వెళ్ళగలదా అని సవాల్ విసురుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు చెప్పలేదు మేము. అది కాదు సార్, పోనీ మీ బ్యాన్ లిస్ట్ చెప్పిన విధంగా మద్య నియంత్రణ కాదు, మద్యపాన నిషేధం దశల వారీగా అనేది ఎన్నో దశలో ఉంది సార్. ఎన్ని దశలు చేస్తాం, ఎన్ని దశలు చేస్తాం చెప్పండి. మీకు తెలియాలి కదా, మీకు తెలియాలి కదండి, మీకు తెలియాలి కదా ఎన్ని ఎన్ని షాపులు. 4500 షాపులు ఉండేవి, 4500 షాపులు వైన్ షాపులు రాష్ట్రంలో ఉంటే ఈరోజు దాన్ని 1500 షాపులు తగ్గించి 2900 తీసుకొని వచ్చాం. అవన్నీ తాగిన వాళ్ళని అడగాలి మీరు. సో ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఏదేమైనప్పటికీ మేము చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మద్యాన్ని నియంత్రిస్తాం, బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి స్థాయికి తీసుకుని వెళ్తాం, తద్వారా కన్జంప్షన్ అనేటువంటిది కూడా తగ్గింది. రేట్లు పెరిగితే రేట్లు పెరిగిన దానికి కన్జంప్షన్కి చూసుకోవాలి కదా మీరు. రేట్లు దేనికి పెంచాం, కన్జంప్షన్ తాగేటువంటి వారిని సంఖ్యను తగ్గించాలనేటువంటిది అభిప్రాయం. అదే కదా మద్య నియంత్రణ ఎందుకు చేస్తాం, తాగేటువంటి వారి సంఖ్యను తగ్గించాలనేటువంటిది మా అభిప్రాయం. కన్జంప్షన్ అనేటువంటిది తగ్గింది. సి రెవెన్యూస్ మీరు మ్యాచ్ చేసుకుంటే ఎలా చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఆయన ఆస్తుల వివరాలు చెప్పమంటే ఆయన భూమి పుట్టక ముందు పుట్టినటువంటి ఆ ఆస్తుల వివరాలు తీసుకుని వచ్చి అప్పుడు 3000కో 4000కో పొందినట్టు ఇప్పుడు చూపిస్తుంటాడు ఆయన. కానీ ఇప్పుడు జూబ్లీస్లో అదే రేట్లు ఉన్నాయండి, లేవు కదా. సో ఏదేమైనప్పటికీ మేము ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చినటువంటి మాట ప్రకారం నియంత్రణ అనేది 45000 బల్క్ షాపులు క్లోజ్ చేస్తాం. 4500 షాపులు ఉన్నటువంటి వైన్ షాపులని 2900 2800కి తీసుకొని వచ్చాం. ఈరోజు ఓవరాల్గా నియంత్రణ అనేటువంటి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్పండి, పోనీ మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చెప్పమనండి. అడిగాడు కదా, ఆయనే కదా అడిగాడు మీ ఆంధ్రజ్యోతుల్ని, చెప్పమనండి వెళ్ళి వెళ్ళి అడగండి ఆయన, ఆయన ముందు మైక్ పెట్టి అడగమనండి. సి అందుకనే ఆ ఆలోచన కానీ ఆ ఇది కానీ లేనటువంటి వారు మాట్లాడేటువంటి అర్హత లేదు వాళ్ళకి.